హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే చాలామంది చాలా రకాలైన వీడియోలు వస్తున్నాయండి. ఏంటంటే అందరికన్నా ముందు మనమే చెప్పాం ఈ మాట. ఏంటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏంటి హోమ్ మినిస్టర్ శాఖ ఇస్తారా లేకపోతే డిప్యూటీ సీఎం ఇస్తారనేది ఫస్ట్ మనమే చేసాం. అందుకు నేను చాలా గర్వపడుతున్నా. ఎందుకంటే కనుక నేను చేసినప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు, అసలు గెలుస్తుందో లేదో తెలియని పార్టీకి హోంశాఖ ఏంటరా నాయన అనేది కొంతమంది అన్నారు. నేను కావాలని ఎలా అంటే నాకుండే ఆలోచన చెప్పాను నేను దాంట్లో. అంతేగాని గెలుస్తారా గెలవరా ఇవన్నీ పక్కన పెట్టేస్తే కనుక తనకేది సూట్ అవుతుందో మనం చెప్పిన తర్వాత పెద్ద పెద్ద ఛానల్తో సహా గర్వంగా చెప్తున్నాయి ఈ మాట. మనం చెప్పిన తర్వాత పెద్ద పెద్ద ఛానళ్ళు కూడా తర్వాత చెప్పాయి ఏమని డిప్యూటీ సీఎం ఇస్తారేమో లేక హోంశాఖ బాగా సెట్ అవుతుందేమో ఇలా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు మనం చెప్పిన తర్వాత చెప్పారు. ఈ వీడియో మనం చాలా రోజుల కిందటే చేసేసాం. మళ్ళీ ఇప్పుడు ఒక విషయంతో నేను మేము ముందుకు వచ్చానండి. ఇది కూడా ఇప్పుడు మనమే చెప్తాం, మనం చెప్పిన తర్వాత మిగిలిన వాళ్ళు చెప్తారేమో అని నా అభిప్రాయం. చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోద్దు, జనసేనలో మంత్రులు వీళ్ళకి ఇస్తారా వీళ్ళకే ఇస్తారు అనేది మనం చెప్పబోతున్నాం. ఎవరెవరికి మంత్రి శాఖలు ఇస్తారనేది చెప్పబోయే ముందు ప్లీజ్ నాకు మోటివేషన్గా ఉంటుంది, మీరు ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే నన్ను కొంచెం మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు. మర్చిపోద్దు, కొత్త వాళ్ళు అయితే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్ వీడియోలు అయితే కనుక మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను. చూస్తున్నా మీరు అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటంటే జనసేనలో మంత్రులు వీళ్ళేనా, ఇది మన అభిప్రాయం. ప్యూర్లీ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎవడ మన మీద రుద్దుంది ఏం లేదు. కాబట్టి జనసేన ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే మాట ఇది కూడా చెప్తున్నా, అధికారంలోకి వచ్చేస్తాదా ఏంటనేది నేను ఎలాగో 1వ తారీఖు దాటిందని చెప్తా మీకు, ఆల్రెడీ అందరికీ చెప్పా. కాబట్టి కూటమి అధికారంలోకి వస్తే కనుక జనసేనలో చేసిన త్యాగాలకి ఫలితాలు, జనసేన త్యాగం మామూలు త్యాగం కాదు అసలు. కాబట్టి ఆ త్యాగానికి ఫలితంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే గిఫ్ట్ ఈ మంత్రి పదవులే అనేది నేను చెప్పగలను. ఏంటంటే కనుక హోమ్, ఎలాగో డిప్యూటీ సీఎం, ఎలాగో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారని మనం ఫస్ట్ నుంచి మనం అందరికన్నా ముందే అప్డేట్ చేసాం. ఇంకా మిగిలిన వారి గురించి చూద్దాం. ఇంకేమేమి మంత్రి శాఖలు ఇస్తారనేది, రెవెన్యూ, నీటిపారుదల, పౌర సరఫరాలు, ఇలాంటి కొన్ని కీలకమైనటువంటి శాఖలు అయితే కనుక జనసేనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కనుక త్యాగాలండి వాళ్ళ త్యాగాలకు ప్రతిఫలంగా. కాబట్టి ఎవరెవరు ఉన్నారా రేసులు అంటే కనుక నా దాంట్లో మనోహర్ గారు, ఎందుకంటే జనసేనానికి కీ రోల్ పోషించినటువంటి వ్యక్తి. కాబట్టి నా దాంట్లో మనోహర్ గారు కానీ, అలాగే బొలిశెట్టి శ్రీనివాసు కానీ, అలాగే పంతం నానాజీ గారికి కానీ, భక్తుల బలరామ కృష్ణ గారికి కానీ, కందుల దుర్గేష్ గారికి కానీ, దేవ వరప్రసాద్ గారికి కానీ, గిడ్డి సత్యనారాయణకి కానీ, అలాగే బొమ్మిడి నాయకర్ గారికి కానీ వీళ్ళు కాకుండా ఇంకా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తారేమో అనేది నా అభిప్రాయం. కాబట్టి వీళ్ళకే ఎందుకు ఇవ్వాలరా అని అనుకుంటే కనుక కొన్ని మంచి ఆస్పెక్ట్స్ ఉన్నాయండి వీళ్ళలో. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ గిడ్డి సత్యనారాయణ గారు ఉన్నారనుకోండి, 32 సంవత్సరాలు ఇంచుమించుకు 35 సంవత్సరాలు దాక పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసినటువంటి నీతి నిజాయితీతో అందరూ చేస్తారు, ఆ విషయంలో ఆయన మెచ్చుకోవచ్చు. తర్వాత దేవ వరప్రసాద్ గారు ఐఏఎస్ కలెక్టర్గా చేసినటువంటి వ్యక్తి, కాబట్టి ఆయనకు ఇస్తారేమో అని నా అభిప్రాయం. భక్తుల బలరామ కృష్ణ గారు డబ్బులు ఉన్నాయే లేని మొత్తం దాన ధర్మాలే ఈయన, కాబట్టి ఆయన దాన ధర్మాలు ఆయన మంచి పనులే ఆయనకు మంత్రి పదవిని తెచ్చి పెడతాయేమని నా అభిప్రాయం. అలాగే బొలిశెట్టి శ్రీనివాస గారు కానీ, పంతం నానాజీ గారు కానీ, అలాగే నాదండ్ల మనోహర్ గారు కానీ ఆల్రెడీ స్పీకర్గా చేసినటువంటి వ్యక్తి, కాబట్టి రాష్ట్రం మొత్తం ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి అలాగే జనసేనకి మెయిన్ ఇంపార్టెంట్ అనేది కీ రోల్ అయినటువంటి వ్యక్తి. కాబట్టి వీళ్ళందరికీ కూడాను వాళ్ళ శాఖలు ఏంటంటే వాళ్ళ స్థాయిని చూసుకుని, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి, వాళ్ళు చేసే మంచి పనులు చూసి, అలాగే వాళ్ళకు ఉండే హోదాలను చూసుకుని అన్నీ పరిగణలోకి తీసుకుని వాళ్ళ పార్టీ కోసం, మరి ముఖ్యంగా వాళ్ళ పార్టీ కోసం కష్టపడ్డ విధి విధానాలు చూసి, ఎంతకాలం నుంచి పార్టీలో కష్టపడ్డారు, ఫలితం ఆశించకుండా ఎంతకాలం పార్టీకి కృషి చేశారు అనేది దృష్టిలో పెట్టుకుని వీళ్ళకైతే కనుక ఇస్తారు అనేది నాకు. అలాగే ఇంక కొన్ని ఉన్నాయి నామినేటెడ్ పోస్టులు కానీ అవలాంటి అలాంటివి కూడా మిగిలిన వాళ్ళకి మ్యాక్సిమం ఎక్కువ మంది లేరు కదండి జనసేనలో, ఉన్నది 21 మంది. ఆ 21 మందిలో మ్యాక్సిమం అందరికీ ఏదో ఒక రకంగా ఎడ్జస్ట్ చేస్తారు అనేది కనుక నా ఆలోచన. చూద్దాం ఏం జరుగుతుంది అనేది, రాజకీయం కదా ఏమో చెప్పలేం. గుర్రం ఎప్పుడు ఎగరంది కూడా ఎగరవచ్చు, ఎవడైనా ఏమైనా జరగవచ్చు రాజకీయం ఇది. కాబట్టి మన అంచనాలు ఇవి, మన అభిప్రాయాలు ఇవి. తారుమారైనా సరే మనం ఏం మాట్లాడడం కాకపోతే మన అభిప్రాయం ఎప్పుడూ వమ్ము కాదు. నేను చెప్పేది అదే, మ్యాక్సిమం 100కి 90% మనం చెప్పినవి జరుగుతున్నాయి. ఎందుకంటే అలాంటి అనాలిసిస్ మనం ఇస్తాం, ఖచ్చితంగా అది అవుతుంది అని అనుకుంటేనే చేస్తాం, లేకపోతే చెప్పలేం. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఒకటి
ఏంటంటే నాదొడ్ల మనోహర్ గారు కానీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారి, పంతం నానాజీ గారి, బత్తుల బలరామ కృష్ణ గారి, కందులు దుర్గేష్ గారి, దేవవరప్రసాద్ గారి, గిడ్డి సత్యనారాయణ గారిని, బొమ్మిడి నాయకర్ గారి, ఇంకా నెంబర్ వన్ నాయకులు ఉన్నారో కాదనట్లేదు, వాళ్ళందరినీ చూసుకుని ఇవ్వచ్చు అనేది నా అభిప్రాయం. చూద్దాం ఏం జరుగుతుంది. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు, మోటివేషన్ కోసం ఒక లైక్ చేయండి, మర్చిపోకండి. కొత్త వాళ్ళు అయితే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.